అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చాలామంది మన వాళ్ళు, ఆ వీళ్ళు మన, వాళ్ళు మన అని చెప్పి ఓ ఎక్కడ లేని రాసుకు పూసుకు తిరిగే మనుషులు చాలామంది కనిపిస్తారు. ఒక్కసారి అధికారం దూరం అవ్వగానే మొత్తం ఏమంటారు, సైలెంట్గా జారిపోయినవాళ్ళు. ఇందులో రాజకీయ నాయకులే కాదు, స్వామీజీలు ఉంటారు, విశ్లేషకులు ఉంటారు, అంటే విశ్లేషకుల ముసుగులు, ఇంకా అంత కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి, ఓ కొందరు మేతావులు ఉంటారు, రకరకాల అందరూ ఉంటారు ఈ బ్యాచ్లోకి. అయినా 2014 నుంచి లేదంటే ఈ 15 సంవత్సరాలు అనుకోండి, ఈ గోడ చెంపులు, దూకడాలు, ఇది పెద్ద జనానికి అలవాటు అయిపోయింది. వాళ్ళు దుంకిండ్రని చెప్పి జనము వాళ్ళు వెంబడేది దుంకరు, ఎందుకంటే వాళ్ళు ఏడదుకుడితే దుంకుతూ పోతుంటారు. జనం వాళ్ళ ఎక్కడ ఏడదుక్కుతూ పోతారు. అసలు ఇప్పుడు గోడ దుంకులు చాలా కామన్ అయిపోయినాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, దీనికి ఓ అమ్మ కర్త ఏమంటారు, పెద్ద మనుషులుగా ఉన్నవాళ్ళు, ఈ పార్టీకి దైవాంశ సంబూతులుగా ఉన్నవాళ్ళు, ఇక రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ సైలెంట్గా తప్పుకోవడం మొదలెట్టారు. ఈరోజు చూసుకోండి, మొదట ఆమె ఎవరో మొదలెట్టారు, నెల్లూరు మేయర్ అట. ఆమె ఈ సంవత్సరంలో 3-4 గోడ దూకులు ఉన్నట్టున్నాయి రాజకీయంగా. ఆ తర్వాత శారదాపీఠం అట, స్వరూపానందేంద్ర స్వామి, ఏమంటారు స్వరూపానందన, ఆ పెద్ద మనిషి. ఈయన ఇటు తెలంగాణలో కేసీఆర్ గారికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక అంతే, ఇంకా దైవాంశ సముద్రిగా ఈసారి ఈ పెద్ద ఆయనే పెద్ద మనిషిగా ఉంటుండే. ఈవెన్ విపక్ష పార్టీలు అయితే నేరుగా ఈయన మీద రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటాయి. అవును, చేయకుండా ఉంటారు లేదు, వీళ్ళ వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందిగా. ఇటు జగన్ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నారు, అయిపోయి రాజకీయ నాయకుడి కంటే వేగంగా ఈయన ప్లేట్లు మార్చేసి ఒక మీడియా సమావేశం పెట్టారు. ఎందుకయ్యా మీడియా సమావేశం అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా గౌరవం, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయనే. సరే, చంద్రబాబు గారే గౌరవం అంటే బాగోదు కదా, పవన్ కళ్యాణ్ అన్నా కూడా గౌరవం. సరే, ఆయన పేరు ఒకటి చెప్పి ఆగిపోద్దుగా, లోకేష్ అన్నా కూడా గౌరవం. చంద్రబాబు అన్న గౌరవం, లోకేష్ అన్న గౌరవం, పవన్ కళ్యాణ్ అన్న గౌరవం. ఈ చంద్రబాబు పెద్ద దిక్కుతో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది. ఆయన ఏదో లగ్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ప్రభుత్వం కలకలలాడబోతుంది, 100 సంవత్సరాలైన ఆయుర ఆరోగ్యాలతో ఉండబోతున్నారు, ఇంకా రకరకాలుగా. మాకు ఆయన అంటే ఎప్పుడూ గౌరవమే. అమరావతిలో కూడా శారదాపీఠాన్ని అభివృద్ధి చేస్తాం, డెవలప్ చేస్తాం. ఎందుకండి, ఇంత స్వాములు కానీ అసలు నిమిషం కానీ ఆగట్లే. అసలు పార్టీలు మారడానికి, పార్టీలు మారంటే అఫీషియల్గా అంటే కండువాలని కాదు ఇక్కడ పార్టీలు అంటే. మనం అంటుంటాం కదా, నిన్నటి వరకు వాళ్ళ పార్టీ ఉంటే ఈరోజు ఇంత రైట్ల పార్టీ మారేసినావు అని. అట్లా వీళ్ళు కూడా ఇక్కడ ఈ కంపౌండ్లో ఉండ్రి, ఈజీగా అట్లా గోడ దింకి ఆ కంపౌండ్లు. ఇక కేసీఆర్ నాని గారు కూడా సైలెంట్గా తప్పుకున్నారు. టీడీపీ ఎంపీ గారు 2 సార్లు పనిచేశారు విజయవాడ నుంచి, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు, వైసీపీ ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నా అని చెప్పి ప్రకటించారు. కేసీఆర్ నాని గారు కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ప్రకటించారు. అలా ప్రకటిస్తూనే విజయవాడ అభివృద్ధి కోసం నా సహకారం, మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్నారు. మరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నది పోలీస్ స్టాపా? విజయవాడ అభివృద్ధి కోసం నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వరకు రాజకీయాలకు మళ్ళీ వచ్చేస్తానని చెప్పి ప్రస్తుతానికి కమా పెట్టారా తెలియదు. వెరస మొత్తం మీద అయితే కొందరు పెద్ద మనుషులు సైలెంట్గా జగన్ నుంచి దూరం జరగడము, ఆ కొందరు పార్టీ నుంచి జంప్ అయిపోవడం, ఇది ఇంకా అప్పుడే ఏం లేదు, చాలా ఉంటాయి ఇట్లాంటివి. జనానికి కూడా అలవాటైపోయింది, ఈరోజు ఈ పార్టీలు ఉన్నారు, నెక్స్ట్ ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు జనానికి కూడా. అయినా జనానికి కూడా అంత పెద్ద పట్టింపులు ఏమున్నాయి లేండి. లాస్ట్ 10-15 రోజులు వాళ్ళ చెవులకు శ్రవణానందం కలిగించినా, లేకపోతే ఇంక బ్రహ్మాండంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో రాజకీయ పార్టీ ఏమన్నాయి అంతకుమించి ఎక్కువ ఇస్తామంటే అయిపోయాయి ఏదైనా. సో ఎవరికీ కన్సిస్టెన్సీ లేదు, జనానికి లేదు, పార్టీలకు లేదు, ఈ దేవుళ్ళకు బాబాలకు లేదు, ఈ మేధావులకు లేదు, మీడియాలకు లేదు, విశ్లేషణకు లేదు. భలే ఉన్నారయ్యా నిజంగా అందరూ.